హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ప్యారిస్ స్టడీస్ నిర్వహించిన గ్లోబల్ ఎడిఫెస్ట్ కు 2000 మంది విదేశీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 8 దేశాల నుంచి 70 విశ్వవిద్యాలయాలు తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. వన్ డే ఈవెంట్ ను విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ డిఎన్ రావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కోనాతం, శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ శ్రీ పివిఆర్కే మూర్తి గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఇటువంటి ఎడ్యుకేషన్ ఫెస్ట్ జరగడం చెప్పినది ఇంటర్నేషనల్గా ఇట్స్ రియల్లీ హ్యాపీ నోట్ టు ది చిల్డ్రన్ ఆఫ్ హైదరాబాద్ బికాస్ ఈ గ్లోబల్ విలేజ్లో కంటెంట్ నేర్చుకోవడం అని చెప్పిన దగ్గరకు వచ్చినప్పటికీ సో ఇప్పటి వరకు మనకి ఇండియన్ కల్చర్లో వస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లైక్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పారంటే ఏదో 40 సంవత్సరాల 50 సంవత్సరాల కింద ఫామ్ అయిన సిలబస్ని బేస్ చేసుకుని వెళుతున్నాం. కానీ ఇండస్ట్రీ నీడ్ ఏదైతే ఉందో ఇండస్ట్రీ నీడ్ ప్రకారం వెళ్ళడానికి గ్యాప్ అనేది ఏర్పడుతూ వస్తుంది. అటువంటి గ్యాప్ లేకుండా స్టూడెంట్ కెన్ ఎక్స్ప్లోర్ ఎనీవేర్ ఎనీథింగ్ అన్న కాన్సెప్ట్లో ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్ చేయడం అని చెప్పినది రియలీ ఇట్స్ అన్ అప్రిషియబుల్ ఆస్పెక్ట్. ఐ థింక్ రేదర్ ది చిల్డ్రన్ పర్టికులర్లీ గోయింగ్ ఫర్ ఈవెన్ ది అండర్ గ్రాడ్యుయేషన్. సో ఎర్లియర్ మన దగ్గర నుంచి ఎక్కువ ఇండియా నుంచి గ్రాడ్యుయేషన్కి ఎక్కువ అవుతూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అవుట్ సైడ్ ఇండియా వెళ్ళడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ అడ్వైజబుల్ ఆస్పెక్ట్. ఇటువంటి కాన్సెప్ట్ అంటే ఒకే దగ్గర అందరూ కూడా అంటే కౌన్సిల్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ సంబంధించిన వాళ్ళు కానీ లేదా యూనివర్సిటీ ప్రతినిధులు కానీ అందరూ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ ఫుల్ 100% ఎక్స్పోజర్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ వే. ఐ విష్ టు ఆల్ ది చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్. ఈవెన్ ఫ్యాకల్టీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ దగ్గర దగ్గర 70 యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి, అన్ని దేశాల నుంచి ఇక్కడ యూనివర్సిటీస్ ప్రజెంట్ అయి ఉన్నాయి. వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ కూడా ఫ్రమ్ యానిమేషన్, ఫ్రమ్ లిబరల్ ఆర్ట్ టు ఎడ్యుకేషన్ టు డేటా అనాలిటిక్స్ టు ద హైయెస్ట్ సైన్సెస్. ఇప్పుడు ప్రస్తుతం అంత ఇండస్ట్రీ 4 అని చెప్పి టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ బయోటెక్నాలజీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఇవి ప్లస్ దీంతోపాటు చాలా చాలా లిబరల్ ఆర్ట్ కోర్సెస్, మనకు కావాల్సి వచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాల్సి వచ్చిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. దిస్ చాలా బిగ్ ఆపర్చునిటీ ఇది స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ అవ్వటానికి. ఏమేమి కోర్సులు మనం చదవచ్చు, ఏమేమి ఉన్నాయి, మన యాటిట్యూడ్కి, మన ఫ్రేమ్ ఆఫ్ మైండ్కి ఏమి సెలెక్ట్